అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చంద్రబాబు నాయకుడు కుట్రలు కుతంత్రాలు చేయడం మానుకోవాలని బాచిన చైతన్య సూచించారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని అన్నారు. డబ్బుతో ఏదైనా చేస్తాడనే పేరు స్థానిక ఎమ్మెల్యేకు ఉందని, అతని డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందని అనిపిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వెంకయ్యమ్మ ఉద్దేశపూర్వకంగా ఇలా చేసి ఉండవచ్చని అన్నారు. ఒకవేళ తాను చెప్పింది తప్పు, వెంకయ్యమ్మ ఎలాంటి ప్రభుత్వ స్థలం ఆక్రమించలేదని, చంద్రబాబు ఎమ్మెల్యే గొట్టిపాటి నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని బాచిన కృష్ణ చైతన్య సవాల్ చేశారు. ఒకవేళ తాను నిరూపించింది నిజమైతే చంద్రబాబు గొట్టిపాటి తప్పుకుంటారా అని ఛాలెంజ్ చేశారు. పోలీసులు ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని ఆయన హితవు పలికారు. దమ్ముగా ధైర్యంగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, అది చేత కాకపోతే రాజకీయాలు వదిలేయాలని బాచిన కృష్ణ చైతన్య చంద్రబాబుకు సూచించారు. క్లియర్ పిస్టల్గా ఇక్కడ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. సర్వే ప్రకారం స్థానిక ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయక ఎమ్మెల్యే ఉన్నాడు. ఈ రోజైనా వచ్చి లేదంటే అక్కడ ఊరికి ట్వీట్లు వారు కూర్చొని ట్వీట్లు చేయడం కాదు, సాక్షాత్తు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు కూడా రావచ్చు. వచ్చి స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వచ్చి తహసీల్దార్ గారు ఉంటారు, విఆర్ఓ ఉంటారు, సర్వేయర్ గారు ఉంటారు, ఇంకా ఎవరైతే దీనికి సంబంధించిన రెవెన్యూ ఆఫీషియల్స్ కావాలో వాళ్ళందరూ వస్తారు. సాక్షాత్ వాళ్ళ కళ్ళ ముందే సర్వే చేసి చూస్తారు. నిరూపణ అయితే నేను శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటా. ఇదే అది కనుక గవర్నమెంట్ ల్యాండ్ అయ్యి వాళ్ళు ఇబ్బంది పెట్టట్లేదు, గ్రామస్తులను కూడా అడగవచ్చు, చుట్టుపక్కల వాళ్ళని కూడా కనుక్కోవచ్చు. వాళ్ళు ఎవరన్నా నిజంగా వాళ్ళకి తప్పు ప్రభుత్వం అందని చెప్తే నేను శాశ్వతంగా రాజకీయాలకు తప్పుకుంటాం. అదే ఈవిడదే తప్పు, కావాలని ఇచ్చేస్తున్నారు, వీళ్ళే కావాలని సీన్ చేయడం కోసం ఇష్యూ చేస్తారని తేలితే అక్కడే రాజీనామా చేస్తాడా, రాజకీయాలను తప్పుకుంటాడా? ఇది సవాల్ విసురుతున్నా. అనవసరంగా చిన్న చిన్న ఇష్యూస్ని, ఇది ఏ పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదు, లేదా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదు, కాంగ్రెస్ లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, కావాలని ఏదో ఒక ఇష్యూ కావాలి, ఏదో గొడవ చేయాలి, గొడవ చేసి దాన్ని హైలైట్ చేయాలి, ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేసి నేను ఒక పెద్ద దాన్ని రాజకీయంగా వాడుకోవాలి. పైన కూడా అదే స్థాయిలో ఏదో చంద్రబాబు నాయుడు గారు చూస్తే అలర్ట్ చేయాలి. ప్రతి చిన్న విషయం కూడా ఏం లేని దాన్ని కూడా పెద్ద ఇష్యూ చేయాలి. ప్రతిసారి పోలీసుల మీద విరుచుకుపట్టడం, పోలీసుల మీద కామెంట్ చేయటం, ఇక్కడ స్థానికంగా వైఎస్ఆర్ పార్టీ మీద, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో రకంగా నిరంతరం మాట్లాడుతూనే విమర్శిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మేము ఓపెన్గా చెప్తున్నాం, ఇప్పుడన్నా రావచ్చు, మీరు ఇప్పుడు చెప్తున్నా రేపే పెడదాం. తహసీల్దార్ గారు ఉంటారు, ప్రభుత్వ అధికారులు, రెవెన్యూకి సంబంధించిన అధికారులు అందరూ ఉంటారు. అందరినీ పిలిపించి వాళ్ళ కళ్ళ ముందే అది సర్వే చేపించి, అది ప్రభుత్వం సంబంధించిన కాదు, ఒక ఆర్బీకే సెంటర్, రైతులకు ఉపయోగపడే రైతు భరోసా కేంద్రం అది,